గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లైవ్ లో ఆయన ప్లాస్టర్ని తీసేశారు, అంటే బ్యాండేజ్ ని రిమూవ్ చేశారు. అయితే ఇది జరగడానికి ముందు వైఎస్ఆర్ సునీత కూడా ఒక కామెంట్ చేశారు, అన్నా ఇంకెన్ని రోజులు నువ్వు బ్యాండేజ్ వేసుకుని ఉంటావు, ఇంక ఇలానే వేసుకుంటే గనక సెప్టిక్ అవుద్దేమో తీసేసేయి అని. నిజంగానే సెప్టిక్ అవుద్దేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భయపడే ఆ బ్యాండేజ్ ని తీసేశాడు అంటారా, లేదంటే ఎట్లా, ఏం జరిగింది అంటారు? అసలు ఈ బ్యాండేజ్ మీద బోలెడ్ జోకులు ఉన్నాయండి. ఎన్ని జోకులు ఉన్నాయంటే, ఫస్ట్ రోజు చిన్నది వేసుకుని తర్వాత రోజు పెద్దది వేసుకుని అలా జగన్మోహన్ రెడ్డి బ్యాండేజ్ల స్టోరీ అట్లా నడుస్తుంటే, ఈ వెల్లంపల్లి ఆయన ఒక కంటికి దెబ్బ తగిలింది అని మొదటి రోజు బ్యాండేజ్ వేసుకుని తర్వాత రోజు రెండో కంటి మీద బ్యాండేజ్ వేసుకొని పొరపాటున మర్చిపోయి మేకప్లో పొరపాటయ్యి అయితే వేసుకొని వస్తే ఏంటిది అని అడిగితే కుడి ఎడమ అయితే పొరపాటు లేదో ఓడిపోయేది ఏముందో అని చెప్పి ఆయన ఓ పాట పాడేశాడు అని చెప్పి ఇలా అంటే రకరకాలుగా వీళ్ళ విన్యాసాలు ఏమైనా సరే గెలవాలి అని. అసలు ఇంతకుముందు కూడా మన దగ్గరే నేను ఒక వీడియోలో అన్నాను ఏంటంటే, అసలు పరిపాలన చేసే రోజుల్లో చక్కగా పరిపాలన చేస్తే ఇప్పుడు ఈ వేషాలు వేయాల్సిన అవసరం ఏముంటుంది? అవసరం లేదు కదా, ఈ వేషాలు అవసరం లేదు కదా. పైగా ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది, కొంచెం హీరోయిన్లే కదా ఎక్కువ నగలు కానీ అది వేసుకుంటారు, భోజనాలు టైం అయిపోయింది అని చెప్పి షూటింగ్ మధ్యలో ఆపేసేసి మళ్ళీ షూటింగ్కి రమ్మంటారు. ఆ వచ్చేటప్పుడు వాళ్ళు అంతకుముందు షూటింగ్లో ఏ కలర్ బొట్టు పెట్టుకుంది, గాజులు ఎలా వేసుకుంది, నగలు ఏమి వేసుకున్నది, అవి ఆ సెట్ ప్రాపర్టీస్ కరెక్ట్గా వేసుకోవాలి. వీళ్ళు వేసుకోకపోతే ఏమవుద్దంటే, దాన్ని దీన్ని అతుకు పెట్టినప్పుడు పాటే అనుకుందాం, సగం పాట అట్లా సగం పాట ఎట్లా ఉందనుకోండి, కష్టమవుతుంది కదా. ఒకసారి సావిత్రి గారు సినిమా జరుగుతున్న షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఇలాగే ఆమె గాజులు రంగురంగు గాజులు మర్చిపోయి వేరే రకంగా వేసుకుని వచ్చిందంట. వస్తే డైరెక్టర్ చూసి అడిగాడని బోరు బోరుమని ఏడ్చిందంట ఆవిడ. అంటే నా నిబద్ధత ఏమైపోయింది, నేను షూటింగ్ని నటనని దైవంగా భావిస్తాను, ఎక్కడ తేడా వచ్చింది అని చెప్పి పర్ఫెక్షనిజం అంటారు కదా, అది దాని గురించి చాలా బాధపడిందంట. ఇప్పుడు వీళ్ళు, అది నటన మనందరికీ తెలిసిందే, అది వాళ్ళ వృత్తి, మీకేం పోయే కాలం వచ్చింది? చక్కగా 5 ఏళ్ల కాలం పాటు 151 మంది ఎమ్మెల్యేలు మీకు ఇస్తే అప్రతిహాతంగా మంచిగా నవరత్నాలు అయితే బాగానే చెప్పారు, దానిలో కూడా లోపాలు ఉన్నాయనుకోండి అది వేరే విషయం, అవన్నీ అమలు చేస్తే బాగుండేది కదా. అసలు ఇవాళ మీరు ఇన్ని కుప్పిగంతులు వేయాల్సిన అవసరం, పిల్లి మొగ్గలు వేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సరే, కట్ల జాతకం ఇది. అయితే సునీత గారు సెప్టిక్ అవుతుంది అని చెప్పి చెప్పారు, కానీ ఆవిడ నిజమైన వైద్యురాలు అనిపించింది ఈ మాట చెప్పినప్పుడు. ఏంటి అంటే, నిజమైన వైద్యులు మన దగ్గరకు వచ్చింది దొంగ, నక్సలైటా, లేకపోతే ఉగ్రవాద, శత్రువ, ఎవరని చూడరు. వాళ్ళకి వైద్యం అవసరమైనప్పుడు వైద్యాన్ని అందిస్తారు. వాళ్ళకప్పుడు వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే, వాళ్ళ కంటికి ఒక పేషెంట్ మాత్రమే కనిపిస్తారు, అంతటి నిబద్ధత ఉంటుంది వాళ్ళకి. మరి అలాంటిది సునీత గారు కూడా అంత నిబద్ధత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని తన తండ్రి హత్యకు సంబంధించి అన్ని మాటలు అంటూ కూడా ఆమె అంత గొప్పగా ఆ ప్లాస్టర్ అనవసరంగా ఎక్కువ రోజులు వేసుకోబోకన్నా సెప్టిక్ అవుతుంది అనవసరంగా, ఎందుకంటే గాలాడాలని చెప్తారు గాయాలు మానాలి అంటే అని చెప్పింది. ఇలా ఈ ప్లాస్టర్ షోకు ఈ విధంగా ఉంది. అసలు నాకు మొన్న రోజు ఒక ఆలోచన వచ్చింది, ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి టాటా బాయ్ బాయ్ చెప్పి భారతీ రెడ్డికి బయటకు వస్తున్నట్టు వస్తూ ఉంటే హఠాత్తుగా లోపల నుంచి ఏమండి అని పిలుపు వినిపించినట్లు వినిపిస్తే, అసలు ఏమైంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళినట్లు
అంటే అక్కడ ఏమన్నా ఏం జరిగిపోయిందో అన్నట్లు. అయితే ఆవిడ ఒక చెయ్యి వెనక్కి పెట్టుకొని రెండో చేతితో చెంప మీద చెల్లుమని కొట్టింది. ఎందుకు నన్ను కొట్టావు అంటే, అసలు మీరు ఇప్పుడు ఎంత ఏం చేశారో తెలుసా, అసలు ఎంత దారుణం జరిగిపోయిందో తెలుసా మీకు అని ఆవిడ ఆపకుండా తిట్లు 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 తిడుతూ శాపనార్థాలు పెడుతూ ఏడుస్తూ, అసలు ఇలా అయితే మనకు అధికారం ఎలా వస్తుంది, అసలు మనం దేన్ని నమ్ముకుని మనం ఇంత కష్టపడుతున్నాము, ఇంత చేస్తున్నాము, మన జీవితాలు దారబోసాము, మన అహోరాత్రాలు కష్టపడుతున్నాము, అవసరమైతే చెల్లెలతో తగాదాలు పెట్టుకున్నాము, లేదు అనుకుంటే దగ్గర దగ్గర కుటుంబ సభ్యులు చచ్చిపోతే కూడా మనం పట్టించుకోలేదు, ఆ చంపేసిన వాళ్ళకి మనం ఆశ్రయం ఇచ్చాము, ఇన్ని చేసింది ఎందుకేనా, అసలు ఎన్ని ఎందుకు చేసాము అధికారం కోసం, అసలు మీరు ఇలా ప్రవర్తిస్తే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఇంత ఇది చేస్తే ఎట్లా, అది ఇది అని చెప్పి తిడుతూ ఉంటే ఆయన ఇదిగో ఎదవసో దాపేసి అసలు విషయం ఏంటో చెప్పు అంటే, ఆవిడ రెండో చేతిని బయటికి తీసి ప్లాస్టర్ చూపించి ఇది వేసుకుని వెళ్ళడం మర్చిపోయారు. ప్రస్తుతానికి ఇదే మన కులదైవం, మన కులదైవాన్ని మీరు మర్చిపోతారా, ఈ ప్లాస్టర్లోనే ఉంది మన విజయం అంతా, విజయ రహస్యం ఈ ప్లాస్టర్లో ఉంది, ఈ ప్లాస్టర్ని నమ్ముకున్నాం, పోయినసారి కోడి కత్తిని నమ్ముకున్నాం అది మనకి పనిచేసింది, ఈసారి ఈ ప్లాస్టర్ని నమ్ముకున్నాం, మీరు ఇట్లా మేకప్ సరిగా వేసుకోకుండా బయటికి వెళ్ళిపోతే ఏం కాను, నిన్నటిదాకా ప్లాస్టర్ వేసుకుని ఈరోజుకి ఈరోజు ప్లాస్టర్ తీసేస్తే ఈ దెబ్బ ఏదో దొంగ దెబ్బ అనుకోరా జనాలు, ఇలా ఆవిడ ఒక ప్రవాహంలాగా మాట్లాడి మాట్లాడి చివరికి బ్యాండేజ్ అలం పెట్టి, అంటే పూర్వం రోజులో యుద్ధాలకు వెళ్ళే భర్తలకి భార్యలు వీరతిలకం దిద్ది పంపించేవాళ్ళు, అలా ప్లాస్టర్ అంటించి పంపించింది. కానీ ఈ రోజుతోటి వాళ్ళకి ఆ కష్టాలన్నీ తొలగిపోయినాయి, ఈయన ప్లాస్టర్ మర్చిపోయినా ప్రాబ్లం లేదు, భారతిరెడ్డి గుర్తు చేసి పెట్టవలసిన అవసరం లేదు, ఏమీ లేకుండా చక్కగా ఈ రోజుతోటి ఈ ప్లాస్టర్ గోడ వదిలిపోయింది. దేవుడా, నాకు అసలు ఎంత రిలీఫ్ వచ్చేసింది, నన్ను చాలా త్వరగా రక్షించావు దేవుడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ ప్లాస్టర్ ఒక రకంగా బయట వెళ్తున్నప్పుడు, ప్రచారాలకు వెళ్తున్నప్పుడు అందులోకి చెమట కారి ఆ చిరాకు పెట్టి, ఇప్పుడు మనం మామూలుగా అప్పుడప్పుడు చేతులు కానీ కాళ్ళు కానీ విరిగితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్లు వేసేవాళ్ళు, ఇదివరకు పీఓపీ కట్లు, ఆ కట్లు వేసినప్పుడు ఫస్ట్ ఒక రోజు రెండు రోజులు చక్కగా మనం ఏం పనులు చేయక్కర్లేదు కదా, రెస్ట్ తీసుకోవచ్చని బాగానే ఉంటుంది, ఇక మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు దగ్గర నుంచి మొదలవుతుంది ఆ లోపల చెమట్లు, అది తీయడానికి లేదు పెట్టడానికి లేదు, మళ్ళీ ఏదన్నా దాని లోపలికి పెట్టి గీకేమంటే అవి పుళ్ళు పడిపోయి నానా గందరగోళం అయ్యేది. అలా ఇప్పుడు ఎంతో కష్టపడ్డాడు, దాదాపు జరిగి 10 రోజులు అవలా, 10 రోజులు అయింది, 10 రోజుల నుంచి ఆ ప్లాస్టర్ తోటి కష్టపడి కష్టపడి చివరికి ఎట్లా అయితే నిజంగానే ప్రాణభీతి వచ్చి ఉంటుంది, విజయం సంగతి దేవుడు ఎరుగు, మరి ఇది కనుక ప్లాస్టర్ నిజంగానే సెప్టిక్ అయితే కనుక నా గతేం గాను అని చెప్పి ఆలోచించినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి కూడా. ఆలోచించి మొదటిసారిగా ఆ మొండితనము మూర్ఖత్వము తగ్గించుకుని మడమ తిప్పని నాయకుడు కాస్త మడమ తిప్పి ఈరోజు, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నాయే, నేను చెప్తున్నాయి కాదు, మడమ తిప్పని నాయకుడు కదా, మాట తప్పని నాయకుడు, కానీ ప్లాస్టర్ దేవతకి ఒక దండం పెట్టి దాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టి మళ్ళీ నేను గెలిచిన తర్వాత వచ్చి నీకు పూజాది కార్యక్రమాలు చేసి అప్పుడు నిన్ను ఎక్కడ ఉంచాలి అనేది నేను ఆలోచిస్తాను, లేదు అంటే కనుక ఒక ఫోటో ఫ్రేమ్లో నిన్ను బంధించి ప్రతిరోజు నిన్ను చూసుకుంటాను ప్లాస్టర్ అని చెప్పి చెప్పటం జరిగింది అని చెప్పి అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనకు కూడా అసలు చంద్రుడికో మచ్చలాగా జగన్మోహన్ రెడ్డి మొహం మీద ఆ ప్లాస్టర్ని చూడలేకపోయాం ఇన్ని రోజులు, ఇప్పుడు మొత్తానికి ఆ ప్లాస్టర్ తీసేశారు కాబట్టి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయన ఆరోగ్యం త్వరగా చక్కబడినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.